Hello friends, welcome back to our channel. Iros manam amla pickle ela tayar chesukovalo chusukundam. Usirigaya pickle adi chala tasty ga untadi, manam eppudaina tinachchu. Health ki kuda chala benefits unnai amla valla. Usirigayalu pedda usirigayalu teesukundam, machchu lekunda teesukovali. Machchunu anni separate ga teesukovali anamata. Ee usirigayalu anevi ila machchulaina usirigayalu ani teesukoni side pettukuntunnamu. ఇదిగోండి ఇదిగోండి మచ్చలైన ఉసిరికాయలని పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక కళాయిలో శనగనూనె తీసుకుంటున్నాము. దీనికోసం శనగనూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవాలి. మనం శనగనూనె వేసుకుంటున్నాము. గ్రౌండ్ నట్ ఆయిల్ మీకు ఫ్రీడంలో కానీ ఏ బ్రాండెడ్ ఆయిల్స్లో అయినా దొరుకుతుంది, లేకపోతే డైరెక్ట్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఉన్నా వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇందులో పసుపు అండ్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయల వల్ల మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ మంచి స్ట్రాంగ్గా తయారవుతుంది. డైలీ ఒక ఆమ్లా తింటే చాలా మంచిది. మంచి హెల్దీ ఫుడ్ అనేది మన బాడీకి ఇంటేక్ అయ్యి మంచి బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి 2 టైమ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము. 2 కేజీ ఉసిరికాయలకు తీసుకున్నాము అన్నమాట. ఇందులో మెంతి పొడి 150 గ్రామ్స్ వేసుకుంటున్నాము. ఆవాల పొడి 150 గ్రామ్స్ వేసుకుంటున్నాము. అండ్ జీలకర్ర పొడి ఒక 30 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాము. ఈ పొడులన్నీ వేయడం వల్ల మనకు పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవేంటంటే ఒక మంచిగా ఎండ్లో పెట్టేసి తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవడమే. జీలకర్ర పొడి అంటే లైట్గా జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఈ 1/2 కేజీ వరకు కారం వేసుకుంటున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. పికిల్లో ఎలా వేస్తారో అలా వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాము కదా ఆయిల్ వేసుకుంటున్నాము. రిమైనింగ్ ఆయిల్ ఆమ్లా ఫ్రై చేసుకున్న రిమైనింగ్ ఆయిల్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ అనేది పికిల్స్కి ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, ఎందుకంటే అది స్టోర్ అవ్వడానికి ప్రిజర్వ్ అవ్వడానికి సాల్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోండి. మ్యాక్సిమం ఫస్ట్లో హ్యాండ్ పెట్టుకోండి, ఇలా మిక్స్ చేసుకొని తర్వాత హ్యాండ్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయ్యాక దీన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దీనికోసం ఇదిగోండి శనగనూనె వేసుకుంటున్నాము. శనగనూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు తెల్లుల్లి రెబ్బలు. తెల్లుల్లి తొక్క తీసుకొని పెట్టుకొని వేసుకుంటున్నాము. పొట్టు మొత్తం తీసేయాలి. తెల్లుల్లి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఇస్తుంది. తెల్లుల్లంతా నీట్గా పట్టేసి బాగుంటుంది. అండ్ కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. ఇంగు వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అనేది మనం పికిల్లోకి వేసుకోవాలి. పికిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పికిల్ అంతటికి పట్టినంత వరకు. ఇది మనం ఒక గ్లాస్ జార్లో కానీ, మంచి పికిల్ జార్స్ ఉంటాయి కదా పింగ్ అనేవి, ఇలాంటి జార్స్లో నీట్గా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు మనం వాటర్ తగలకుండా ఉంచితే 1 ఇయర్ పాటు హ్యాపీగా స్టోర్ అవుతాయి. చాలా యమ్మీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది పికిల్ అంటే.
ఒకసారి మీరు మ్యాక్సిమం నువ్వుల నూనె శనగ నూనె యూజ్ చేయండి. నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు. ఒక్కసారి అవి యూజ్ చేశాక మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి ఆమ్లా పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇది గ్లాస్ జార్లో తీసుకొని ఒక 3 డేస్ స్టోర్ అయితే మనకు పికిల్ ఇంకా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.